కాలపైరవ ప్రస్థానం మీ సమస్యలు మా పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం। దాదాపు 20 సంవత్సరాలుగా ఉజ్జయిని మరియు వారణాసి శక్తి పీఠాలలో నాగ భైరవులు నాగ సాధుపుల వద్ద భైరవ అనుష్ఠానం భైరవ మంత్ర సాధన మంత్ర సిద్ధి భైరవ అనుగ్రహం పొందిన శ్రీ 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 నాగ భైరవ స్వామి గారు మనతో పాటు ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం। నమస్కారం గురుగారు। అగజారణ పద్మార్కం గజారణ మహన్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే కార్యసిద్ధి లక్ష్మీ గణపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। గురుగారు మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం। హలో నమస్తే అండి। హలో హలో మీ పేరు చెప్పండి। హలో నా పేరు వెంకటగారు, వెంకట సర్వ గణలక్ష్మి। మాట్లాడండి గురుగారు తో। నమస్తే గురుగారు। మా అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సమస్య అడగండి అమ్మా। ఆ గురుగారు నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయినట్టు ఇంకా పిల్లలు లేరు, దాని గురించి అడుగుదామని కాల్ చేశాను। అమ్మా చక్కగా మాకు హైదరాబాద్ యందు ఉప్పల్ రింగ్ రోడ్ లో అమ్మవారి దేవస్థానం ఈదమ్మ దేవస్థానం అని ఉందమ్మా, అక్కడ అష్టకాల భైరవ శక్తిపీఠం ఉంది। ఒకసారి మీ దంపతి సమేతంగా అక్కడికి వచ్చి మీకు ఉన్నటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా చింతామణి వేయించుకుని తద్వారా మీకు సంతాన సాఫల్యం కాలభైరవుడు అనుగ్రహంతో ఇస్తాడమ్మా, మా శక్తి పీఠాన్ని మీరు సంప్రదించండి అమ్మా, శుభమస్తు। గురుగారు మరో కాలంతో మాట్లాడదాం। హలో నమస్తే అండి। గురుగారు కాలభైరవుడు ధరించే ఆయుధాలు ఏమిటి వివరించండి। మనకి అష్టకాల భైరవులు అని చెప్పి 8 మంది భైరవులు ఉన్నారమ్మా, దాంట్లో ముఖ్యంగా కాలభైరవుడు చతుర్భుజుడై అంటే 4 బాహువులతోటి ఒక బాహువులో అగ్నిజ్వాలని మరొక బాహువులో నాగదండాన్ని ఒక బాహువులో త్రిశూలాన్ని, ఈ త్రిశూలం పేరు పినాకిని అంటారమ్మా, అలాగే అభయహస్తం, వీటితోటి ఎప్పుడూ కూడా నిరంతరం కంటికి రెప్పలాగా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండ లోకాలన్నింటినీ కూడా కాలభైరవుడు కాచి కాపాడుతూ ఉంటాడమ్మా। గురుగారు మరో కాల్ తీసుకుందాం। హలో నమస్తే అండి। హలో 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 మీ పేరు చెప్పండి। హలో 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 నమస్తే మేడం। చెప్పండి మీ పేరు చెప్పండి। నా పేరు కుమారి అండి। మాట్లాడండి గురుగారితో, మీ సమస్య ఏంటో చెప్పండి। మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము। అమ్మా అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అడగండి అమ్మా, మీ సమస్య ఏదుందో అడగండి। మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, అది ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలని। అమ్మా ఏం చేయాలి దానికి? చక్కగా మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు మీకు ఒక చక్కటి యంత్రరాజాన్ని ఒకటి మీకు వరప్రసాదం కింద ఇవ్వబడుతుందమ్మా, అది ఇప్పుడు కట్టబోయేటటువంటి ఇంటి ద్వారబంధానికి మీరు దాన్ని ధరింపజేస్తే ఏ విఘ్నాలు లేకుండా మీ యొక్క గృహ నిర్మాణం మహాసౌదామినిగా అక్కడ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి మీరు విరాజిల్లుతారమ్మా। ఈలోపు మీరు చక్కగా మనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయనకు ఉన్నటువంటి పచ్చల పతకాన్ని కూడా మీరు దర్శనం చేసుకుని ఈ యొక్క అష్టకాల భైరవ శక్తి యంత్రరాజాన్ని మీరు ధరించుకుంటే మీరు అనుకున్నటువంటి ఆ ఇల్లు అతి త్వరలో మీరు పూర్తి చేయగలుగుతారమ్మా, శుభమస్తు। మరో కాల్ తీసుకుందాం గురుగారు। హలో నమస్తే అండి। నమస్తే అండి। చెప్పండి మీ పేరు చెప్పండి। నా పేరు సూర్యారావు అండి। మాట్లాడండి గురుగారితో, మీ సమస్య ఏంటో చెప్పండి। అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సూర్యారావు గారు చెప్పండి। నమస్తే సార్, నా పేరు సూర్యారావు అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాండి। అడగండి। ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్, మీరు ఏది పట్టుకున్నా పని అవుతుంది సార్. ఈ యొక్క సమస్యకి చక్కటి పరిష్కారం చెప్తాను। మీ ఊరి యందు ఎక్కడైనా మనకి గొడ్ల గోపలు సంచరిస్తూ ఉంటాయి, ఇది ధనలక్ష్మి యొక్క వాహనం, దానికి తప్పేమీ లేదు, దాన్ని ఒకసారి తాకి మీరు దర్శనం చేసుకోండి, అలాగే మా అష్టకాల భైరవ పీఠాన్ని మీరు సంప్రదించండి, మీకు స్వర్ణాకర్షణ మహాభైరవ యంత్రరాజాన్ని మీకు ఇస్తాం, అది మీ యొక్క గృహమందు 8 వారాలంటే 56 రోజులు నిరాశ పడకుండా మీరు కనుక భక్తి ప్రపత్తులతో కొలిస్తే ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడి దయవల్ల మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా
సంప్రాప్తిస్తాయండి. శుభమస్తు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో 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 చెప్పండి, మీ పేరు చెప్పండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు అబ్దుల్ అలీమ్ అండి. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటంటే తండ్రి ఆస్తి ప్రస్తుతని కనుక్కుందాం. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇది మనం చర్చా వేదిక పైన చర్చించుకోదగ్గడి కాదండి. చక్కగా మా యొక్క శక్తిపీఠం వ్యక్తిగత నెంబర్ మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది. ఆ యొక్క వ్యక్తిగత నెంబర్ని మీరు సంప్రదిస్తే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మేము పరిష్కారం చేయగలుగుతామండి. నిరాశపడవలసిన పని లేదు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుందమ్మా. ప్రతి ప్రశ్నకి కూడా జవాబు ఉంటుందమ్మా. ప్రతి కష్టం వెనుక కూడా సుఖం ఉంటుంది. భక్తులెవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో దేనికి మీ ఇంట ఏ సమస్య ఉన్నా కూడా మీరు నిరాశపడవద్దు. మా కాలభైరవ ప్రస్థానం మీకు 24 గంటలు కూడా తోడు నీడగా ఉండి మా యొక్క యంత్రరాజాలతోటి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కాలభైరవ యంత్రరాజాలు ఇచ్చి మేము వెంటనే ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తామమ్మా. శుభమస్తు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో 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 చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో నా పేరు మల్లేశ్వరి అండి. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో గురువు గారు. అమ్మ అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమస్కారం అండి. అమ్మ అడగండి, సమస్య ఏముందో అడగండి తల్లి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి ఒకసారి. అమ్మ అంటే మీ పేరు బలాన్ని బట్టి నేను చెప్పగలుగుతానమ్మా. నాకు కాలభైరవుడు దైవాల సృష్టి ఉందమ్మా. మీకు ఉన్నటువంటి సమస్య అడగండి అమ్మా. మీరేం చేయాలంటే ఇది చర్చా వేదిక పైన చర్చించదగినది కాదమ్మా. మా యొక్క నెంబర్ మీకు వ్యక్తిగతంగా ఇక్కడ ఇవ్వబడుతుంది, దాన్ని సంప్రదించండి. ఆయన యొక్క ఛాయాచిత్రం తీసుకుని మీరు మా యొక్క శక్తిపీఠానికి వస్తే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధ విద్వేషాలన్నీ కూడా మేము దూరం చేసి మీ ఇద్దరికి అన్యోన్య దాంపత్యం ఉండేలాగా ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి దురాభ్యాసాలు ఉన్నా కూడా అవన్నీ కాలభైరవుడు దూరం చేస్తాడమ్మా. కాలభైరవ యంత్రరాజాన్ని గౌరీశంకర రుద్రాక్ష అంటారమ్మా. అది ఒకటి మీ ఇంట్లో పసుపులో పెట్టుకుని పూజలు చేసుకుంటే మీకున్నటువంటి సమస్య అతి త్వరితంగా పరిష్కారం అవుతుందమ్మా. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. కిరణ్ మేడం. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సాను. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కిరణ్ గారు అడగండి. స్వామి, మాకు ఇంట్లో మా అమ్మాయికి చాలా రోజుల నుంచి బాగుండడం కదా మీ మైండ్ పరంగా, దానికి మార్గం అర్థం కాదండి స్వామి. 10 సంవత్సరాలు అవుతుంది, చాలా చోట్ల తిరిగాను, గుళ్ళు తిరిగాను, గోపురాలు తిరిగాను, ఎక్కడ తిరిగిన ఏం మార్గం కనపడండి స్వామి. మీకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటండి? మైండ్ స్వామి, చాలా కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుంటుంది. దీనికి మెంటల్ అంటారు కదా, మెంటల్ చిన్నప్పటి నుంచి లేదు స్వామి, మెంటలో వచ్చింది. దీనికి ఏం చేయాలంటే మీ ఇంట్లో ఒక రోజు రాత్రి ఒక కొబ్బరికాయ, ఒక నిమ్మకాయ, 3 జిల్లేడు పువ్వులు ఇవి నిద్ర చేయించి మా యొక్క శక్తిపీఠానికి ఆ మర్నాడు మీరు దర్శనం చేసుకోండి. చింతామణి అని చెప్పి చక్కటి భైరవ మహావిద్య ఉంటుంది, దాంట్లో పరిశీలించి ఎటువంటి మానసిక సమస్యలున్నా కూడా కాలభైరవ యంత్రరాజాలతోటి మీకు సత్వరంగా పరిష్కారం చేయగలుగుతాం. మా యొక్క వ్యక్తిగత నెంబర్ ఇక్కడ మీకు ఇవ్వబడుతుంది, దాన్ని సంప్రదించి అతి శీఘ్రంగా మా యొక్క శక్తిపీఠానికి రండి. మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. మీరు గుళ్ళు, గోపురాలు, దేవతలు దర్శనం చేసుకున్నారు, కానీ మీ పరిహారం చేసేటటువంటి చక్కటి గురువు కావాలి. ఇప్పుడు మీకు కాలభైరవ స్వరూపమైనటువంటి నాగభైరవ స్వామి మీకు కనిపించడం జరిగింది, అది మీ అదృష్టం. అతి త్వరలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. శ్రీనివాసులు అండి నా పేరు. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం స్వామి. శ్రీనివాసులు గారు, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నా సమస్య ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇది ఏ ప్రాంత వాసులు అండి మీరు? కర్నూలు స్వామి. కర్నూలు అని చెప్తున్నారు. ఇది మీ యొక్క జాతకాన్ని చింతామణి ద్వారా పరిశీలించాలి. అసలు మీకు గవర్నమెంట్ ఉద్యోగ యోగం ఉందా లేదా, ఉంటే అది ఏ సంవత్సరంలో మీకు అనుకూలిస్తోంది, ఇవన్నీ పరిశీలించి చెప్పాలండి. మీరు మా యొక్క అష్టకాల భైరవ పీఠాన్ని సందర్శించుకోండి, అక్కడ చింతామణి వేయించుకోండి,
తగు యంత్రాలు తీసుకుని అతిశీఘ్రంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందండి. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి. హలో హలో మీ పేరు చెప్తారా అండి? హలో నా పేరు సాయిరామ్. గురుగారితో చెప్పండి మీ సమస్య ఏంటో. హలో సాయిరామ్ గారు, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అడగండి సాయిరామ్ గారు. ఇంట్లో కొంచెం ఆరోగ్యం బాగలేదండి. ఎవరికండి? హలో ఆరోగ్యం ఎవరికి బాగోట్లేదండి? మా అమ్మ. అమ్మగారికి వయసు ఎంత అండి ఆమెది? ఆమె వయసు అండి? వయసు 45 ఉంటుంది. అమ్మ, ఆ అమ్మగారి పేరండి? రామాను. పేరేంటండి? ఆహా, అమ్మగారి జాతకంలో మనకి శని రాహువులు కలయిక ఏర్పడింది. అమ్మగారు ఎంత బరువు ఉంటారో అంత నువ్వులు ఉంటాయండి. నువ్వులు కానీ లేకపోతే ఉప్పు కానీ, దాంతోపాటు రాహువుకు సంబంధించి మినుములు ఉంటాయి. ఆ మినుముల్ని మా యొక్క అష్టకాల భైరవ శక్తి పీఠం నందు చక్కగా మీ అమ్మగారి చేత స్వయంగా దానం ఇప్పించేస్తాం. అది ఇప్పించిన తర్వాత మహామృత్యుంజయ పాశుపత మహాయంత్రరాజాన్ని, కాలభైరవ యంత్రరాజాన్ని మీ అమ్మగారికి ధారణగా ఇస్తాము. అతి త్వరలో ఆమెకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయమ్మా. ఎందుకంటే ఈ యొక్క కాలభైరవుని చేతిలో అష్టసిద్ధులు ఉన్నాయమ్మా. అందుకే అఘోరాలు, నాగసాధువులు, కాపాలికులు వీరంతా కూడా ఈ యొక్క కాలభైరవుడు ద్వారా శివుడి దగ్గరికి చేరుకోవాలని చెప్పి మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటారమ్మా. వీరికో ప్రత్యేకత ఉంటుంది, ఇది ఎవరికీ తెలియనటువంటి రహస్యం. వీరు ఎప్పుడు మరణాన్ని కోరుకుంటే అప్పుడే మరణం వీరి దగ్గరికి వస్తుంది. అంతే తప్ప ఆ మరణం వీరి దగ్గరికి వెతుక్కుంటూ రాదు. అంటే చూడండి, కాలభైరవుడు ఎన్ని మహిమలు కలిగి ఉన్నాడో గమనించండి. ఇంటింటా కాలభైరవ పూజలు తప్పనిసరిగా మొదలు పెట్టుకోండి. శుభమస్తు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ పేరు చెప్పండి. మేడం నా పేరు కవిత. చెప్పండి మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. నమస్తే గురువు గారు. అమ్మ కవిత గారు, కాలభైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అడగండి అమ్మ, మీ సమస్య ఏంటో అడగండి. నా పేరు కవిత అని సార్. అయితే పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. అయితే 1 ఇయర్ తర్వాత కోర్టు కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి డైవర్స్ ది తల్లి. అయితే సార్ అది ఎట్లయితుంది? మొత్తం ఇదే అయిపోతుంది లైఫ్. అమ్మా ఇదేమిటంటే తల్లి, మీకు ఒక తండ్రి లెక్కే చెప్తున్నాను. ఇది చర్చా వేదిక పైన మనం చర్చించదగింది కాదు. మీ శ్రీవారి యొక్క ఛాయాచిత్రం ఫోటో తీసుకుని మా యొక్క వ్యక్తిగత నెంబర్ని మీరు సంప్రదించి అష్టకాల భైరవ శక్తిపీఠానికి రండి. అక్కడ మనం చక్కగా చింతామణి వేసి అష్టకాల భైరవ మహావిద్యలో మీ జాతకాన్ని పరిశీలించి ఏవైనా అవయోగాలు ఉన్నాయా, అవయోగాలు ఉంటేనే ఇటువంటివన్నీ దాపరిస్తాయమ్మా. మీరు నిరాశపడకండి, ఎట్టి పరిస్థితుల్లో మనసు మీద తెచ్చుకోవద్దు. మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం మీ పుట్టుల్లే అనుకుని మీరు అతిశీఘ్రంగా సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసి మీ భర్తగారిని మీకు దగ్గర ఆ యొక్క కాలభైరవ యంత్రరాజాలతోటి కాలభైరవ అనుగ్రహంతో మేము తప్పనిసరిగా చేకూరుస్తామమ్మా. శుభమస్తు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్తారా అండి? నా పేరు వెంకటేశ్వరమ్మ. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు వెంకటేశ్వర రావు గారు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను కోమటి నుంచి మాట్లాడమండి. ఆహా, మీరేం చేయాలంటే చక్కగా 7వ తారీఖు మనకి చంద్రగ్రహణం ఉందండి. పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు ప్రత్యేకమైనటువంటి యాగం నిర్వహించబడుతుంది. మీరు ఆ యాగంలో పాల్గొనండి. అలాగే ఏది కూడా కలిసి రావట్లేదని చెప్తున్నారు. మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు మీ చేత స్వయంగా నక్కతోక తొక్కించడం జరుగుతుంది. మీరు వినే ఉంటారు, మీ పెద్దలు అంటూ ఉంటారు, వీడికి అదృష్టం కలిసి వచ్చిందంటే నక్కతోక తొక్కొచ్చాడురా అని చెప్పి. మీరు ఆ నక్కతోక తొక్కండి. కాలభైరవ యంత్రరాజాన్ని మీరు ధారణ కింద ధరించండి. మీకు అన్నీ కూడా అతి శీఘ్రంగా మనకి వర్షం ఎలా వస్తుందో అలా అన్నీ కూడా మీకు కలిసి వస్తాయండి. శుభమస్తు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో నమస్తే అండి. హలో హలో మీ పేరు చెప్తారా అండి? నాగభూషణం మేడం. మరోసారి చెప్పండి. నాగభూషణం. నాగభూషణం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో. హలో. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు నాగభూషణం గారు చెప్పండి.
సార్ ఏ సమస్యలు చాలా ఎదురవుతున్నాయి సార్, ఏ పని అనుకున్నా పనులు అవుతున్నాయి కానీ చాలా పరిశ్రమ అవుతున్నాయి సార్. ఇది ఎంతకాలం నుంచి మీకు ఈ యొక్క ఇబ్బందులు వచ్చాయండి? మీకు ఎంతకాలం నుంచి ఇలా ఇబ్బందులు పడుతున్నారు? ఎంతకాలం నుంచి? సంవత్సరం పరిశ్రమ అవుతున్నా సార్. ఈ యొక్క సమస్యలకి మీకు ఉత్పన్నమైనటువంటి సమస్యకి మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు మీకు చక్కటి కాలభైరవ యంత్రరాజాన్ని ఒకటి మీకు పంపబడుతుంది. దాన్ని మీ యొక్క ముఖద్వారం నందు ప్రతిష్ఠ చేసుకుంటే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా చక్కగా 8 వారాల్లో అంటే 56 రోజుల్లోపు ఆ ఫలితాన్ని మీరు చూరగొంటారు. కాలభైరవ మహిమలు కూడా మీరు చూరగొంటారు. అలాగే మీ ఇంట్లో రేపటినుంచే చక్కటి చిన్నది అంటే మన అరచేతి ప్రమాణంలో కాలభైరవుని యొక్క ఛాయాచిత్రం పెట్టుకుని, ప్రసన్నంగా ఉన్నటువంటి కాలభైరవ ఛాయాచిత్రం పెట్టుకుని మీరు పూజలు నిర్వహించుకోండి. మేము ఇచ్చేటటువంటి ఇంద్రజాలం అనే యంత్రాన్ని మీ యొక్క ద్వారబంధానికి ప్రతిష్ఠ చేయండి. అంతా మీకు శుభం జరుగుతుంది. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్తారా అండి? రమేష్. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే అండి, మాట్లాడు. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రమేష్ గారు అడగండి, మీ సమస్య ఉందో? హలో అమ్మ, అడగండి తల్లి, మీ సమస్య ఉందో? నమస్కారం స్వామి. అమ్మ శుభమస్తమ్మా. అయితే మాకు ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవరికి ఆరోగ్యాలు ఏం బాగుంటలేదండి. అమ్మ ఇది నా పేరు. అమ్మ ఇది ఎంతకాలం నుంచి మీ ఇంట్లో కొనసాగుతుందమ్మా ఇలాగా? మాకు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది. చాలా హాస్పిటల్స్ అన్ని తిరిగినాము, ఏం అర్థమైతలేదు. కానీ అమ్మ ఇది మీ సొంత ఇల్లు అమ్మా? బాగానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ విపరీతంగా పరిస్థితి అయితే బాగాలేదు తల్లి. ఇది మీ సొంత ఇల్ల, స్వగృహమా లేకపోతే అద్దె ఇల్ల అమ్మా? మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు సొంత ఇల్లమ్మా అద్దిల్లా? మాది సొంత ఇల్లు స్వామి. ఈ యొక్క సొంత ఇంటికి మేము పంపించేటటువంటి మత్స్య యంత్రము అని చెప్పి ఆ యంత్రము మరియు కాలభైరవ యంత్రరాజాన్ని మీ ఇంటి యందు ఈశాన్య దిగ్భాగంలో ప్రతిష్ఠ చేసుకోండి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, చికాకులు, మనస్పర్ధ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు చెప్తారా అండి? నా పేరు రాధిక. మాట్లాడండి గురువు గారితో. అమ్మా రాధిక గారు, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మా బాబు వివాహం గురించి కనుక్కుందామని. అవునమ్మా. అబ్బాయి వయసు ఎంతమ్మా? మీ కుమారుడు వయసు 25 వచ్చాయండి మొన్ననే. ప్రయత్నాలు చేస్తున్నారమ్మా వివాహానికి? చేస్తున్నానండి, కానీ ఎక్కడా దొరకటం లేదు. కుమారుడు పేరమ్మా? నరసింహ ప్రణయ తేజ. నరసింహ ప్రణయ తేజ అని చెప్తున్నారు. 109 అంకెలు ఒక అంకి చెప్పండి అమ్మా. 6 9లు అమ్మా? 9 9 అమ్మా. చక్కగా మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు మీకు ఒక వైజయంతి మాల మీ కుమారుడికి పంపించబడుతుందమ్మా. అతను ధారణ చేసుకుంటే గనక కాలభైరవ మంత్రాన్ని మంత్రబలం చేసి చక్కటి వైజయంతి మాల అంటారమ్మా, అది మీకు పంపించబడుతుంది. అబ్బాయి యొక్క కుమారుడి యొక్క మెడలో 27 రోజులు వేయండమ్మా. చక్కటి జ్యోతిష్యం గల అమ్మాయి వరిస్తుంది. ఆ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి మనస్పర్ధలు ఉండవమ్మా. అలాగే కుమారుడు కనుక అది ధరించకపోయిన ఎడల దానిని జిల్లేడు చెట్టు అని ఉంటుందమ్మా, తెలుపు జిల్లేడు చెట్టు ఉంటుందమ్మా. దానికి ఏం చేయాలంటే ధారణ కింద వేసేయాలి, అది కూడా మీకు ఫలితాన్ని ఇస్తుందమ్మా. అతి శీఘ్రంగా మా యొక్క అష్టకాల భైరవపీఠాన్ని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోండి. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు చెప్తారా అండి? మా పేరు రామలక్ష్మి. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో గురువు గారు. అమ్మ అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రామలక్ష్మి గారు చెప్పండి. మీ సమస్య ఏంటో అడగండి అమ్మా. మా అమ్మాయి అండి, మా అమ్మాయికి. అమ్మా అమ్మాయి సమస్య చెప్పండి తల్లి. అమ్మాయిది అవునమ్మా. దీనికి మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు చింతామణి అని చెప్పి వేస్తారమ్మా, మహావిద్యలో తెలుస్తుంది. మీ అమ్మాయి గారి యొక్క ఛాయాచిత్రం పట్టుకుని మా యొక్క అష్టకాల భైరవ పీఠాన్ని మీరు సంప్రదించండి. ఆమె యొక్క భవిష్యవాణి మేము తెలియజేసి ఏవైనా పరిహారాలు ఉంటే మనం చక్కగా చేసుకుందామమ్మా. శుభమస్తు.
మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో హలో, మీ పేరు చెప్తారా అండి? హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మా పేరు ఉమారాణి అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో. మా తమ్ముడు కోసం అండి. అమ్మా, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తమ్ముడికి సమస్య ఏముందమ్మా? మా తమ్ముడికి ఆరోగ్యం బాగలేదు గురువు గారు. అమ్మా, అంటే ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయి అమ్మా అతనికి? ఆయనకు ఆరోగ్యం లోపల కడుపులేదు. ఇది ఆయన యొక్క ఛాయాచిత్రం తీసుకుని లోపల కడుపుల ఆరోగ్యం బాగలేదు అమ్మా. దీనికి ఆయన యొక్క ఛాయాచిత్రం తీసుకుని మా యొక్క అష్టకాల భైరవ శక్తి పీఠాన్ని సంప్రదించండి. చింతామణి వేసి మహావిధిలో చూసి దానికి తగు చర్యలు మనం తీసుకుని నివారణోపాయాలు తెలియజేయగలుగుతాం. శుభమస్తు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. మా పేరు నాగమణి అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అడగండి నాగమణి గారు. నమస్కారం గురుజీ. అమ్మా, మా ఆయన పేరు కిషన్ అండి. అమ్మా, ఇంట్లో ఏది చేసినా పెళ్ళైనప్పుడు అంతే, ఏది చేసినా మధ్యలో ఆగిపోతుంది, ఏది సరిగ్గా కావట్లేదు. అమ్మా, ఇల్లు కడతామని ఇల్లు కట్టినాము, ఇల్లు సగంలోనే ఆగిపోయింది. అమ్మా, ఏ పని చేసినా గానీ సగంలోనే ఆగిపోతుందండి, ఏది సరిగ్గా కావట్లేదు. అమ్మా, డబ్బులు వచ్చినా ఎక్కువ ఉండే ఇంట్లో ఉండట్లేదు. అమ్మా, దీనికి చక్కటి ఏదైనా మధ్యలో కాలిపోతుంది గురుజీ. అదేమ్మా, దీనికి చక్కటి పరిష్కార మార్గం నేను చెప్తానమ్మా నాగమణి గారు. దాని గురించి నిరాశ అవ్వకండి. మా అష్టకాల భైరవ శక్తి పీఠం నందు హాతా జోడి అని చెప్పి మహాచండీశ్వర స్వరూపమైనటువంటి కాలభైరవ యంత్రరాజాన్ని మీకు మేము పంపిస్తాము. దాన్ని మీరు ఆ యొక్క ద్వారబంధం ఎందలి ప్రతిష్ఠ చేసుకోండి. ఉదయం అప్పుడు చక్కగా దానికి సాంబ్రాణితోటి ధూపం వేయండి. నిరాశపడకుండా ఒక్క 56 రోజులు చేసుకుంటే అద్భుతమైనటువంటి మహిమలు ఫలితాలని మీరు చూరగొంటారు. రేపటి నుంచే ఎక్కడైతే మీకు ఇల్లు పూర్తవలేదో అదే ఇంట్లో, అంటే సగం కట్టిన ఇంట్లో అయినా పర్వాలేదు, కాలభైరవ ఛాయాచిత్రాన్ని మన అరచేతి ప్రమాణంలో పెట్టుకుని పూజలు నిర్వహించండి. రోజు కూడా దీపారాధన చేయండి. ఆ ఇంటి సమస్య పరిష్కారం అవుతుంది. మీకు చక్కగా డబ్బులు పుడతాయి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో, మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు భాస్కర్ అండి. మాట్లాడండి గురువు గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం గురువు గారు. భాస్కర్ గారు, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు స్వామి అడగండి. స్వామి, ఇసుక వ్యాపారము అది కరెక్ట్గా రావట్లేదు. ఏ ప్రాంతంలో ఉంటారండి? మేము ఇక్కడ రామంతపూర్ లో ఉంటామండి. సంతోషం. వ్యాపారం వచ్చేసి ఇక్కడ కొరంటీ దగ్గర. సంతోషం. మీకు రామానంతపూర్ పక్కనే మాకు ఈదమ్మ దేవస్థానం ఉందండి. అవును మేడం. ఆ యొక్క ఈదమ్మ దేవస్థానానికి మీరు సంప్రదించండి. వచ్చేటటువంటి వచ్చేటప్పుడు చక్కగా ఆ యొక్క ఇసుకని 3 గుప్పెళ్ళు పొట్లంగా కట్టి మాకు తీసుకురండి. అష్టకాల భైరవుని యొక్క యంత్రరాజాల మీద ఆ యొక్క ఇసుకని పెడతాం. ఎందుకంటే మీకు ఇసుక వ్యాపారమే మీకు అన్నం పెడుతుంది. దాంట్లో కొంచెం ఇప్పుడు వ్యాపారంలో లాభాలు లేవని చెప్తున్నారు. వ్యాపారంలో అనంత కోటి లాభాలు వచ్చి మీరు అతి త్వరలో చక్కగా అష్టైశ్వర్య భోగభాగ్యాలను కూడా కలిగేలాగా మేము అష్టకాల భైరవ యంత్రాన్ని మీకు ఇవ్వగలుగుతాము. మీకు రామాంతపూర్ అంటే అష్టకాల భైరవ శక్తి పీఠం చాలా దగ్గరగా ఉంది. మీరు సంప్రదించండి. మీకున్నటువంటి ఆ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగించి వ్యాపారాభివృద్ధికి కాలభైరవానుగ్రహాన్ని మేము మీకు ఇవ్వగలుగుతామమ్మా. శుభమస్తు. గురుగారు, కాలభైరవుడికి రుద్రాక్షకి గల సంబంధం ఏంటి? ఈ యొక్క ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అనగా ఈశ్వరుని యొక్క ఆనంద బాష్పాల్లోంచి ఉద్భవించిందే ఇప్పుడు నేను పట్టుకున్నటువంటి ఈ యొక్క రుద్రాక్ష. అంటే శివుడి యొక్క అక్షం నుంచి జాలువారినటువంటి, అంటే భూలోకం మీదకి ఆయన ఆనంద బాష్పాలు విడిచిపెట్టేట, లోక కళ్యాణార్థం ఏవైనా శుభవార్తలు పరమశివుడికి కనుక ఆయన చెవిని పడితే ఆయన సంతోషించి ఆనంద బాష్పాలని ఆయన వెదజిల్లుతాట.
ఆ యొక్క అక్షం నుంచి జాలువారినటువంటి ఆ రుద్రాక్ష అంటే రుద్రుని యొక్క అక్షము అంటే కన్ను, ఆ కన్ను నుంచి జాలువారినటువంటి నీటి బిందువే ఈ రుద్రాక్షమ్మ. ఇది శివుని అంశ కాబట్టి కాలభైరవుడు కూడా ఈ యొక్క రుద్రాక్షల్ని ధరిస్తాడు. అలాగే మేము కూడా మా యొక్క అష్టకాలభైరవ శక్తిపీఠం నందు సమస్యల్ని బట్టి నీటి రుద్రాక్ష, షణ్ముఖి రుద్రాక్ష, ఇలా ఈ రుద్రాక్షలన్నీ కూడా మేము పరిశీలించి ఇస్తూ ఉంటామమ్మా. శుభమస్తు. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో, నమస్తే అండి. నరేంద్ర అండి, మాట్లాడండి గురువు గారు. హలో నరేంద్ర గారు, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మీ సమస్య అడగండి. మా అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదండి. అబ్బాయి వయసు అండి? వయసు 30 సంవత్సరాలు అండి. ఏ యొక్క జాబ్ గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారు? మేము గవర్నమెంట్ కానీ మామూలు కంపెనీలో కానీ చేసాం అండి, ఏది రాలేదు. అబ్బాయి కుమారుడి పేరండి? నరేంద్ర కుమార్. మీ అబ్బాయి పేరు నరేంద్ర కుమార్? నరేంద్ర కుమార్. ఈ యొక్క మీ కుమారుడి యొక్క పేరుతో చక్కగా మనకి గణపతి దేవాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ యొక్క మీ కుమారుడి యొక్క పేరుతోటి చక్కగా 108 ఉండరాళ్ళు మీరు ఉండలుగా చేసి, మీరు మీ యొక్క ఇల్లాలు ఇద్దరు కూడా వెళ్ళి ఆ యొక్క మహాగణపతి యొక్క శిరస్సు మించి ఆ యొక్క ఉండరాల్ని చక్కగా 3 సార్లు జారవిడవండి. మహాగణపతి మంత్రాన్ని చక్కగా అక్కడ పురోహితుల చేత చేయించండి. ఆ యొక్క పూజా జపం అయిన తర్వాత ఆ యొక్క జప మహిమని మీ యొక్క కుమారుడి యొక్క చేతిలో ఆ యొక్క జపార్పణ చేయించండి. అతి శీఘ్రంగా మీ యొక్క కుమారుడికి ఆ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. 18వ తారీఖు నుంచి మీ యొక్క కుమారుడి యొక్క జాతకం రాజయోగంలోకి వెళ్ళబోతోంది. మీరు నిరాశపడవలసిన పని ఏమీ లేదు. శుభమస్తు. గురువు గారు ఇంతవరకు వచ్చి చక్కని విషయాలు తెలియజేశారు, కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించారు, ధన్యవాదాలు. మేము ప్రతి ఎపిసోడ్లో కూడా మీ అందరికీ ఒక దివ్య సందేశాన్ని ఇస్తున్నామమ్మా. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మేము దివ్య సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము. మనకి మనిషి యొక్క మనుగడ చూసుకుంటే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టుగా నడుస్తుందమ్మా. నా దగ్గర వచ్చినటువంటి భక్తులు చాలామంది, గురుగారు మాకు మోసపోయామండి, మాకు అన్యాయం జరిగిందండి, మేము రోడ్డును పడ్డాం గురుగారు, పలానా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, పలానా వాళ్ళు మాకు అన్యాయం చేశారు, పలానా వాళ్ళు మాకు ద్రోహం చేశారని చెప్పి భక్తులు మొరపెట్టుకుంటున్నారు. దయచేసి మీరు ఉదయము ఈ యొక్క మానవ మనుగడకి మనుధర్మం అని శాస్త్రం ఉంది తల్లి, దాన్ని మీకు వీలైనప్పుడల్లా చదువుతూ ఉండండి, భగవద్గీతను మీరు అనుసరిస్తూ ఉండండి. ఎందుకంటే లోకం చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రవర్తన అంతా కూడా మారిపోయిందమ్మా, చాలా చిత్ర విచిత్రాలన్నీ కూడా జరుగుతున్నాయి. మనిషి న్యాయ ప్రవర్తనతోటి రుజుమార్గంలో వెళ్ళాలని చెప్పి మేము చక్కగా ఉపదేశం ఇస్తున్నాం. మనిషి మనిషిని ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మోసం చేయరాదు. ఏది కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి, లేకపోతే కూర్చోబెట్టి చక్కగా మాట్లాడుకోవాలి. ఈ ఉపదేశాన్ని పదే పదే 50 మంది భక్తులంతా కూడా గమనిస్తారని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ మోసాన్ని తట్టుకోలేక అనేకానేక భక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారమ్మా. మేము చాలా వరకు కూడా ఈ 6 సంవత్సరాల్లో మేము గమనించాము. ఆత్మహత్యలు నివారణ చేయడానికి కాలభైరవ మహామృత్యుంజయ యాగాన్ని కూడా మేము నిర్వహిస్తున్నామమ్మా. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో సభాముఖంగా మీకు చెప్తున్నాము, ఇది కాలభైరవ విజయము అనే కార్యక్రమంతో మీ ఎదురికి రావడం జరిగింది. ఇది కాలభైరవ ఆదేశంతో, కాలభైరవుని యొక్క స్వప్నదర్శనంతో మీ యొక్క ముందుకు రాగలిగాం మేము. మేము చెప్పేది ఏమిటంటే ఏ సమస్య ఉన్నా కూడా, ఎంత క్లిష్ట సమస్య ఉన్నా కూడా పరిష్కారం ఉంటుంది. మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠాన్ని సంప్రదించండి, పరిపూర్ణ ఫలితాన్ని పొంది మీ యొక్క కుటుంబం అంతా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగండి. ఓం శన్నోమిత్రస్యం వరుణః శన్నోమిత్రస్యం భవ్యమావహ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. లోకాః సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః. ఓం తత్సతు. గురుగారు చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. ఇది ఇవాళ కాలభైరవ ప్రస్థానం కార్యక్రమం. నమస్కారం.